चीरा। शीला शबनम पक्कपक्क इल्लल्लो उंडेवाळ्ळु इद्दरू पैकि मात्रं एंत प्रेमगा उन्ना लोपल मात्रं ओकरि पट्ल ओकरिकि चाला असूय उंडेदि। शबनम मा पुट्टिंटी नुंची एन्नो बस्ताल मुल्लंगी क्यारेट्लु वच्चायी, इदुगो नुव्वु कूडा कोन्नि किलोलु तीसुको। चाला चाला थैंक्स शीला। शीला वेल्लिपोगाने शबनम इला अंटुंदी, पुट्टिंटी नुंडी एं वच्चिना गोप्पलु चेप्पुकुनेंदुकु वेंटने वच्चेस्तुंदी। एंडिपोयिन क्यारेट् मुरिगिन मुल्लंगी तीसुकुनि मन इंटिकि वच्चिंदि। एंडि ఈ రోజే మనం మార్కెట్ కి వెళ్లి బోలెడని చీరలు కొనుక్కొని రావాలి। కానీ క్యారెట్ ముల్లంగిలకు చీరలకు ఏమిటి సంబంధం? తను వచ్చి నన్ను ఏడిపించింది కదా, ఇప్పుడు నేను వెళ్లి తనని ఏడిపిస్తాను। శబ్నం మార్కెట్ కి వెళ్లి డజనుకు పైగా చీరలు కొనుక్కుంటుంది। ఒక చీర తీసుకుని శీలా ఇంటికి వెళ్తుంది। శీలా, మా ఆయన మార్కెట్ కి వెళ్లి నా కోసం ఎన్ని చీరలు కొనుకొచ్చారా చూడు, అందులో నుండి ఒక చీర నీకు ఇద్దామని నేను తీసుకొచ్చాను, తీసుకో, ఇది నువ్వు కట్టుకుంటే చాలా బాగుంటావు। థాంక్యూ శబ్నం గారు। శబ్నం చీర ఇచ్చి వెళ్ళగానే శీల రక్తం వేడెక్కిపోతుంది। చీర ఇచ్చేందుకు వచ్చిందమ్మా, పెద్ద మహారాణి లాగా, నేనేమో ఈమెకి దాసిని, ఏమండి నాకు చాలా కాస్ట్లీ చీర తెచ్చి ఇవ్వండి। ఆ చీర మెరుస్తుంటే చూసి శబ్నం కళ్ళు మూసుకుపోవాలి। నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? పోయిన నెలలోనే కదా నీకు రింగులు కొన్నాను, నేను డ్యూటీకి వెళ్తున్నాను అలా చెప్పి శీల భర్త వెళ్ళిపోతాడు। ఈయన ఎప్పుడూ డబ్బులు లేవనే అంటుంటాడు। ఆ గుర్తొచ్చింది, ఒక రోజు పూజ చెప్పింది కదా అడవిలో ఒక బాబా ఉంటాడని, ఆయన ఆడవాళ్లకు బంగారు మాయాచీరలిస్తాడని। శీలా బాబాని కలిసేందుకు అడవికి వెళ్తుంది। బాబాగారు, మీ దగ్గర ఏదో బంగారు మాయా చీర ఉందని విన్నాను నేను, అది కట్టుకుని ఏ వస్తువుని తలుచుకున్నా సరే వెంటనే అది మన ముందు ఉంటుందంట కదా బాబాగారు, అట్లాగే అది మన ముందుకు రాగానే బంగారంగా మారిపోతుందంట కదా బాబా। అవును, నా దగ్గర ఆ చీర ఉంది కానీ అది నీకు ఇవ్వలేను, నేను ఆ చీరని అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాను। నిన్ను చూడగానే నాకు అర్థమైంది, నువ్వు నీ పెద్దరికాన్ని చూయించుకునేందుకు వేరే వాళ్ళని ఏడిపించేందుకు ఆ చీరను ఇవ్వమంటున్నావని, నీకు ఆ చీరను ఇవ్వను, ఇంకోసారి ఆ చీర కోసం ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుండి। శీలా బాబా ముందు నుండి వెళ్ళిపోతుంది। బయటికి వెళ్లి ఒక చెట్టు చాటన దాక్కుని ఉంటుంది। బాబా వంట చేసుకోవడం శీలా చూస్తుంది। వంట పూర్తి చేసి బాబా స్నానానికి వెళ్తారు। శీల మెల్లగా బాబా కుటీరంలోకి దూరి ఆ బంగారు మాయా చీరను తీసుకుని తన ఇంటికి వస్తుంది। శీల ఆ చీర కట్టుకుని శబ్నంని ఏడిపించడానికి బయట తిరుగుతూ ఉంటుంది। ఊరి వాళ్ళ ద్వారా శీల చీర గురించి శబ్నంకి తెలుస్తుంది। శీల నిన్ను చూసి నవ్వుకుంటోంది, తనింకా ఇలాంటి చీర శబ్నం ఇప్పటివరకు ముట్టుకోలేదు అని కూడా చెప్పింది, ఇంకా ఈ చీరకి ఏవేవో మాయలున్నాయట, తను ఎదురుగా ఉన్న ఏ వస్తువైనా ఆ చీర కట్టుకుని దాని పేరు తలుచుకుంటే అది బంగారంగా మారిపోతుందట। ఓహో, అదా విషయం, శీల గురించి మర్చిపో నువ్వు, ఆమె సంగతి నేను చూసుకుంటాను। తర్వాతి రోజు ఉదయమే శబ్నం ఒక లెటర్ మీద శీలా భర్త పేరు రాస్తుంది। తర్వాత ఆ లెటర్ని శీలా ఇంట్లో వేస్తుంది। శీలా ఎప్పటిలాగానే ఉదయం తొందరగా లేచి తలుపులు తీసేందుకు వెళ్తుంది। ఆమెకు తలుపుల దగ్గర ఉన్న లెటర్ కనిపిస్తుంది। శీలాకి తను బంగారు మాయా చీర కట్టుకుని ఉన్నాను అన్న విషయం గుర్తుండదు। ఆమె ఆ లెటర్ని చదువుతుంది। నా భర్త పేరు రామ్నాథ్। శీలా భర్త బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు। శీలా తన భర్త పేరు చదవగానే ఆమె భర్త బంగారంగా మారిపోతాడు। శీలా గట్టిగా ఏడుస్తుంది,
ఊరి దేవుడో, ఏంటి ఇలా అయిపోయింది? నా భర్త బంగారంగా మారిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. షీల ఆ లెటర్ని జాగ్రత్తగా చూస్తుంది. ఆమెకి అర్థమైపోతుంది, ఇది శబ్నం హ్యాండ్ రైటింగ్ లాగుంది. ఇదంతా శబ్నం చేసిందన్నమాట. అయినా ఏం పర్వాలేదు, నేను కూడా ఆమె భర్తని బంగారంగా మార్చేస్తాను. షీల శబ్నం ఇంటి ముందుకి వెళ్తుంది. శబ్నం భర్త ఉదయమే నిద్రలేచి బయట వాకింగ్ చేస్తూ ఉంటాడు. షీల శబ్నం భర్తని పేరు పెట్టి పిలుస్తుంది. ఏమండి వింటున్నారా? అలా పిలవగానే శబ్నం భర్త కూడా బంగారంగా మారిపోతాడు. శబ్నం వచ్చి బంగారంగా మారిన తన భర్తని చూసి బోరు బోరున ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యా చూసారా, ఈ షీలా దయ్యం నా భర్తని బంగారంగా మార్చేసింది. నేను దీన్ని అసలు ప్రాణాలతో వదిలిపెట్టను. షీల ఇంకా శబ్నం ఇద్దరూ గొడవ పడతారు. ఒకరు చుట్టూ ఒకరు పట్టుకుని తిట్టుకుంటారు. అప్పుడే బాబా అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది షీల? నువ్వు నా కుటీరం నుండి బంగారపు మాయ చీరను తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ డబ్బుని చూపించి ఇతరులను ఏడ్పించి సంతోషంగా ఉన్నావా? నన్ను క్షమించండి బాబాగారు, ఏదో ఒకటి చేసి నా భర్తని ఇంతకు ముందులా మార్చేయండి బాబాగారు. మీ బంగారు మాయా చీరను తిరిగి తీసుకోండి, మీ కాళ్ళకి దండం పెడతాను. బాబాగారు, నా భర్తని కూడా మళ్ళీ మీరు మనిషిలా మార్చండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఇదంతా ఈ శీల వల్లే జరిగింది. మీ ఇద్దరూ తప్పు చేశారు. మీ ఇద్దరూ పైకి ఎంతో సంతోషంగా కనిపించినా ఒకరంటే ఒకరు ఎంతో అసూయపడుతుంటారు. నిజంగా జీవితంలో సంతోషాన్ని చూడాలనుకుంటే ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవడం మానండి. మీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే తృప్తిపడండి, సంతోషంగా ఉండండి. లేకపోతే మీ జీవితం అంతా ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికే సరిపోతుంది. అంతేకాక మీకేమీ ఉపయోగం కూడా ఉండదు. షీల శబ్నం ఇద్దరూ బాబాని క్షమించమని అడుగుతారు. ఆ రోజు నుండి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోమని ఆయనకి మాట కూడా ఇస్తారు. అప్పటి నుండి ప్రేమతో కలిసిమెలిసి ఉంటామని కూడా చెప్తారు. బాబా వాళ్ల భర్తల్ని మళ్లీ మనుషులుగా మార్చి బంగారపు మాయా చీరను తనతో తీసుకువెళ్తారు. షహరన్పూర్ అనే గ్రామంలో ప్రియా, టీనా అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. ప్రియా బీద అమ్మాయి. ఆమె తండ్రి ఐస్ క్రీంలు అమ్మే పనిచేసేవాడు. టీనా ఒక ధనవంతుడైన వ్యాపారి కూతురు. ప్రియా ఇంకా టీనా ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది. అమ్మా ప్రియా, ఈరోజు నేను మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రానమ్మా. ఎందుకు నానా? మధ్యాహ్నం ఐస్ క్రీంలు చాలా అమ్ముడుపోతాయి. లంచ్ చేసే టైంని ఐస్ క్రీంలు అమ్మేందుకు ఉపయోగిస్తే చాలా డబ్బులు సంపాదించవచ్చు. నీ పెళ్లి కోసం దాదాపు 100,000 రూపాయలు జమ చేయాలి. చీర, మెహందీ, మేకప్ సామాను, బట్టలు, ఇంకా బోలెడు సామాను కొనాల్సి ఉంది. నానా, మీరిలా మధ్యాహ్నం పూట భోజనం చెయ్యకపోతే నీరసం వస్తుంది కదా. చూడమ్మా, ఒక్కసారి నీ పెళ్లి జరిగిపోయిందనుకో, ఇక నాకు దేని గురించి ఏ బాధ ఉండదమ్మా. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియకి ఏమీ తోచదు. అందుకే పార్కులో వాకింగ్కి వెళ్తూ ఉంటుంది. అదే పార్కుకి టీనా కూడా తన ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్కి వచ్చేది. చూసావా, ఐస్ క్రీమ్ అంకుల్ కూతురు వచ్చింది. మాకు 3 ఐస్ క్రీములు దొరుకుతాయా మేడం గారు? ఏమీ మాట్లాడటం లేదేంటి? ఐస్ క్రీములు తిని ఒకవేళ మూగదైపోలేదు కదా? దీనికి పెళ్లి కుదిరింది కదా, పావుబజ్జీ అమ్ముకునే కుందంతో. ఈ పిచ్చిది ఆవు పావుబజ్జీ వాడి కోసం కలలు కంటుంది. నా భర్త పావుబాజీ దుకాణానికి ఓనర్. దుకాణం ఓనరా? నీకు నాకు కాబోయే భర్త గురించి ఏమైనా తెలుసా? ఆయన నీ భర్తకి ఉన్నటువంటి 10 దుకాణాలను కొంటాడు. డబ్బు గురించి మాట్లాడితే నీ భర్తకి నా భర్తకి చాలా దూరం వరకు పోలికే లేదమ్మా. ఎక్కువ డబ్బు మనకి సంతోషం ఇస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. ఆహోహోహోహో, చెప్పేందుకు పెద్ద జ్ఞానొచ్చిందమ్మా. నీ పెళ్లి నా పెళ్లి ఒకే రోజుంది. నీకు నేను డబ్బు పవరింటూ చూపిస్తాను.
పెళ్లి జరిగేందుకు కొద్ది రోజుల ముందే టీనా తమ ఊళ్ళో ఉన్న అన్ని కాస్మెటిక్ షాప్స్ లో నుండి మొత్తం మెహందీ కొనేస్తుంది. ఏ దుకాణంలో కూడా ఒక్క మెహందీ ప్యాకెట్ కూడా లేకుండా చేస్తుంది. పెళ్లి జరిగే రోజు ప్రియా ఉదయం మెహందీ కొనేందుకు వెళ్తుంది. కానీ మొత్తం ఊళ్ళో ఆమెకి మెహందీ ఎక్కడ దొరకదు. ఆంటీ, మీ దగ్గర మెహందీ ఉందా? లేదమ్మా, మొత్తం మెహందీ అంతా టీనా తీసుకుని వెళ్ళింది. ఈరోజు నా పెళ్లి, నా చేతులకు ఒక్క చుక్క మెహందీ కూడా లేదాంటీ. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. నా చేతులు చూడు, మెహందీతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు నువ్వు ఇలా మామూలు చేతులతోనే అత్తారింటికి వెళ్ళాలి పాపం. టీనా వెళ్ళిపోతుంది. ప్రియా కళ్ళ నిండా నీళ్లు నింపుకుని అక్కడే నిలబడిపోతుంది. ప్రియాకి ఎక్కడి నుండో కోకిల గొంతు వినిపిస్తుంది. ఎంత బాగుంది కోయిల గొంతు, ఇంతకు ముందెప్పుడు వినలేదే. ప్రియా కోయిల గొంతు వినిపించిన వైపు వెళ్తుంది. ఆ కోకిల ఒక చెట్టు మీద కూర్చుని ఉంటుంది. ఇది గోరింటాకు చెట్టులాగే ఉందే. ప్రియా ఆ చెట్టు ఆకులను కోసుకుంటుంది. వాటిని దంచి కూన్ తయారు చేసి దాంట్లో వేస్తుంది. తర్వాత తన ఇంటికి వెళ్తుంది. ప్రియా చేతులకి ఆమె ఫ్రెండ్స్ మెహందీ పెడతారు. తన చేతులకు మెహందీ చూసుకుని ప్రియా చాలా సంతోషపడుతుంది. ఈరోజు అనిపిస్తుంది నాకు పెళ్లి జరుగుతున్నట్టు. ప్రియా తన అత్తవారింటికి వెళ్తుంది. నీ మెహందీ చాలా బాగా ఎర్రపడింది, నాకైతే కొన్ని గంటల్లోనే నలబడిపోతుంది. దీన్ని నేనే మెహందీ చెట్టు నుండి తయారు చేశాను. నేను దుకాణానికి వెళ్తున్నాను, నా షూ తెచ్చిపెట్టవా? ప్రియా ఆ షూస్ని ముట్టుకోగానే అవి బంగారంగా మారిపోతాయి. అయ్యోరామా, ఇలా అయిందేంటి? ప్రియా సబ్బుని ముట్టుకుంటే అది కూడా బంగారంగా మారిపోతుంది. ఆమె ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. ఏమండి, నిజంగా నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఏ వస్తువుని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారిపోతుందండి. చూస్తుంటే నీ మెహందీకేదో మహిమ ఉన్నట్టుంది. ఎప్పటివరకైతే నీ మెహందీ ఉంటుందో అప్పటి వరకు నన్ను ముట్టుకోకు, లేకపోతే నేను కూడా బంగారంగా మారిపోతాను. మాయా మెహందీ సహాయంతో ప్రియా తన ఇంట్లోని సామానంతా బంగారంగా మార్చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ప్రియా చేతులకున్న మెహందీ రాలిపోతుంది. కాని అప్పటికే ప్రియా ఆమె భర్త చాలా ధనవంతులైపోతారు. అప్పుడు టీనా కూడా అదే ఊర్లో ఉంటుంది. ప్రియా కార్లో నుండి దిగటం చూసిన టీనా ఆశ్చర్యపోతుంది. టీనా మెల్లమెల్లగా ప్రియాని వెంబడిస్తూ ఆమె ఇంటికి వెళ్తుంది. కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటుంది. నాన్నగారు, తీసుకోండి 10 లక్షల రూపాయలు. ఇక మీరు ఐస్ క్రీం అమ్మే అవసరం ఏమాత్రం లేదు నాన్నా. ఈ డబ్బుతో మీరు మిగతా జీవితాన్ని కూడా సంతోషంగా హాయిగా గడపండి నాన్నా. కానీ నీకింత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందమ్మా? మాయా మెహందీతో నాన్నా. అడవిలో ఒక మెహందీ చెట్టు ఉంది. ఆ చెట్టు మెహందీ పెట్టుకుంటే ఏ వస్తువుని ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. ఓహో, ఇదా నీ రహస్యం. టీనా అడవికి వెళ్లి మెహందీ చెట్టుని వెతికి పట్టుకుంటుంది. ఆ చెట్టుకి ఉన్న ఆకులన్నిటినీ కోసుకుని తను ఇంటికి తీసుకువెళ్తుంది. ఆకులన్నీ దంచి బోలెడంత మెహందీని తయారుచేసి తన చేతులకు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మాయా మెహందీతో ఎంత బంగారం చేస్తానంటే, తర్వాత వచ్చే 100 తరాల వరకు మా కుటుంబంలో ఎవ్వరికి పనిచేసే అవసరం రానంత. టీనా అన్నిటికంటే ముందు ఒక బాక్స్ని ముట్టుకుంటుంది. కాని అది బంగారానికి బదులు పేడగా మారిపోతుంది. ఇలా జరిగిందేంటి? నా బాక్సు ఇలా మారిపోయిందేంటి? తర్వాత టీనా తన బెడ్ని ముట్టుకుంటుంది. బెడ్ కూడా పేడగా మారిపోతుంది. ఆమె ఏది ముట్టుకున్నా అది పేడగా మారిపోతూ ఉంటుంది. బయటి నుండి టీనా భర్త వస్తాడు. బయటకు రాటీనా, నేను నీకు మన కొత్త కారుని చూపిస్తాను. నేను రాను, నా దగ్గరికి రాకండి. టీనా మాటలను ఆమె భర్త పట్టించుకోడు. వచ్చి
ఆమె చేతిని పట్టుకుంటాడు. ఆమె చెయ్యి తగలగానే అతను కూడా పేడగా మారిపోతాడు. ఓరి దేవుడో, ఇలా చేసావేంటి? ఇప్పుడేం చేయాలి? అన్ని పేడగా మారిపోయాయి. ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని.